In our study through the Bible, we have now reached the book of Deuteronomy. మన బైబిల్ అధ్యయనంలో ఇప్పుడు మనము ద్వితీయోపదేశ కాండము యొద్దకు చేరుకున్నాం. And this is the fifth and the last of the books that Moses wrote. ఇది మోషే రాసిన ఐదవ పుస్తకము మరియు చివరి పుస్తకం. And this book has got 6 messages. ఈ పుస్తకములో 6 సందేశాలు ఉన్నాయి. And two of them, the first two, look back to what to God's faithfulness. అందులో మొదటి రెండు కూడా దేవుని యొక్క విశ్వాస్యతను వెనక్కి తిరిగి చూడు. That is chapters 1 to 11. అవి మొదటి 11 అధ్యాయాలు. And the next two messages look, we can say, upwards at God's laws for our life. తర్వాత రెండు సందేశములు మన జీవితంలోని న్యాయ విధుల కోసం పైకి చూడు. Or look, you could say they look inwards to see how these laws apply to our life. లేక ఈ న్యాయ విధులను నీ జీవితంలోనికి ఏ విధంగా అన్వయించుకోవచ్చో నీ అంతరంగంలోనికి చూడు అని చెప్పవచ్చు. Upwards and inwards. పైకి లోపలకు. That is chapter 12 to 31. అవే 12 నుండి 31 అధ్యాయం వరకు. And then chapter 32 and 33. ఆ తర్వాత 32 33 అధ్యాయముల్లో is a look forward to the future as they enter the land of Canaan. కనాను దేశంలోనికి ప్రవేశించు విధముగా ముందుకు చూడు. We also need these looks. మనకు కూడా ఈ చూపులు అవసరమే. Look back at God's faithfulness. వెనుకకు తిరిగి దేవుని విశ్వాస్యతను చూడు. Look up, which leads to a look inwards. మనము మన అంతరంగంలోనికి చూసుకున్నట్లుగా పైకి చూడు. And to look forward in faith and hope. విశ్వాసము నిరీక్షణతో ముందుకు చూడు. Another way to look at this book is, ఇంకొక విధంగా ఈ పుస్తకమును ఏ విధంగా చూడవచ్చునంటే, this book contains 3 speeches of Moses. ఈ పుస్తకములో మోషే యొక్క 3 సంభాషణలు ఉన్నాయి. First speech is from chapter 1 to chapter 4. మొదటి సంభాషణ 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. The next speech is from chapter 5 to chapter 26. 2వ సంభాషణ 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు. And the third speech is from chapter 27 to chapter 30. 3వ సంభాషణ 27వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు. It's amazing, a full book full of his speeches. ఇదెంతో అద్భుతమైన పుస్తకము. ఈ పుస్తకమంతా కూడా మోషే సంభాషణలతో నిండి ఉంది. 2 షార్ట్ స్పీచెస్ అండ్ 1 లాంగ్ స్పీచ్. రెండేమో చిన్న సంభాషణలు, ఒకటేమో పెద్ద సంభాషణ. అండ్ దిస్ ఇస్ ద మ్యాన్ హూ ఇన్ ఎక్సడస్ 4 టోల్డ్ గాడ్, గాడ్ ఐ కాంట్ స్పీక్, డోంట్ సెండ్ మీ టు ఈజిప్ట్. ప్రభువా, నేను మాట్లాడలేను, నన్ను ఐగుప్తునకు పంపివద్దు అని చెప్పిన మనిషి అయినా. నిర్గమకాండము 4వ అధ్యాయంలో హౌ గాడ్ టోల్డ్ హిమ్, లిసన్, ఐఎమ్ ద వన్ హూ మేడ్ మ్యాన్స్ మౌత్ అండ్ ఐ కెన్ టీచ్ యూ హౌ టు స్పీక్. మనిషిని యొక్క నోరు నిర్మించింది నేనే, నీ ద్వారా నేను మాట్లాడతానని దేవుడు చెప్పాడు. He ended up as the greatest prophet in Israel. ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్తగా అయ్యాడు మోషే. So even if some of you feel you can't speak, మీలో కొంతమంది మీరు మాట్లాడలేరు అని మీరు అనుకున్నప్పుడు, that's good, then you lean upon God and let him anoint you and make you his prophet. అది మంచిదే. దాని వలన మీరు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అభిషేకించి తన ప్రవక్తగా మిమ్మల్ని వాడుకుంటాడు. God calls you for something, he'll always equip you for it. దేవుడు ఒక పని కొరకు మిమ్మల్ని పిలిచినప్పుడు ఎల్లప్పుడూ ఆ సామర్థ్యమును మీకు కలుగజేస్తాడు. That's what we learn in the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండము గ్రంథములో అదే మనం నేర్చుకుంటాం. The other thing is, here we see a lot of repetition of things that have happened before. ఇంకొక విషయం ఏమిటంటే, అంతకు ముందు జరిగిన సంగతులు అనేక సార్లు మరలా మరలా ప్రస్తావించబడతాయి. It's, we can say it's a second time the law being given. మనం చెప్పవచ్చు రెండోసారి ఇక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. In the sense that the people of Israel are being reminded. ఇశ్రాయేలు ప్రజలు గుర్తుంచుకున్నట్లు. Because this is a new generation, the old generation has completely died out. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొత్త తరం వారు, పాత తరం వారు అందరూ కూడా చనిపోయారు. And that's one of the things we see in scripture. ఆ విషయాన్ని మనం లేఖనాల్లో కనుగొంటూ ఉంటాం. Repetition is essential. మరలా మరలా ప్రస్తావించడం అనేది అవసరం. Old Testament prophets were not afraid to repeat the same message next week that they preached last week. పాత నిబంధన ప్రవక్తలు గత వారం చెప్పిన సందేశాన్ని మరలా చెప్పడానికి వారు భయపడలేదు. Hardly any preacher would do that today. ఈనాడు దాదాపుగా ఏ బోధకుడు కూడా దాన్ని చేయడు. Church may hear, need to hear a message on the same subject because there's a need there. సంఘము ఒక అంశం మీద పదే పదే వినవలసి వస్తుంది, ఎందుకంటే అక్కడ అవసరం ఉంది. If there were a prophet there, he would preach the same message again. ఒకవేళ అక్కడ ప్రవక్త ఉన్నట్లయితే అదే సందేశాన్ని మరలా మరలా చెప్తాడు. But most preachers are not prophets. కానీ అనేక మంది బోధకులు ప్రవక్తలు కాదు. They say, oh, I preached that last week, I can't preach on the same subject. వాళ్ళంటారు, గత వారంలో దాని గురించి నేను మాట్లాడాను, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదు అంటారు. People won't think highly of me, they'll think this fellow has got nothing else to speak on. ప్రజలు నా గురించి గొప్పగా చెప్పుకోరు, ఈ మనిషినికి మాట్లాడటానికి ఇంకేమీ లేక అదే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని అతడు అనుకుంటాడు.
They're seeking their own honor. వాళ్ళు వారి యొక్క స్వంత ఘనతను వెతుక్కుంటున్నారు. Old Testament prophets didn't seek their own honor. పాత నిబంధన ప్రవక్తలు వారి యొక్క స్వంత ఘనతను వాళ్ళు వెతుక్కోలేదు. They preached what God, what the people needed to hear. ప్రజలు ఏదైతే వినవలసి ఉందో దాన్ని వారు బోధించారు. If the people needed to hear the same message 10 times, they preached the same thing for 10 weeks. ఒకవేళ ఒక అంశాన్ని ప్రజలు 10 సార్లు వినవలసి ఉంటే అదే వర్తమానాన్ని వాళ్ళు 10 వారాలు బోధించేవాళ్ళు. It is rare, very rare to find such prophets in Christendom today. కానీ ఈనాడు క్రైస్తవత్వంలో అటువంటి ప్రవక్తలను కనుగొనటం చాలా చాలా అరుదు. People are always making a note of what they preached last time in one place so they don't preach the same thing again. ఒక స్థలములో పోయినసారి ఏం బోధించారో ఎల్లప్పుడూ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కాబట్టి మరొకసారి అదే విషయాన్ని వాళ్ళు అక్కడ బోధించకుండా ఉండడానికి. These are not prophets. వీరు ప్రవక్తలు కాదు. They are professional preachers. వాళ్ళు వృత్తిపరమైన బోధకులు మాత్రమే. They have no contact with God. వారికి దేవునితో ఎటువంటి సంబంధము లేదు. They have just got a file of sermons. కేవలం వారు కొన్ని వర్తమానాలను కలిగి ఉన్నారు అంతే. They note there where all they preach the sermon so they don't repeat it again. కాబట్టి వాళ్ళు ఏమేమి వర్తమానాలు ఇచ్చారో అవన్నీ రాసుకుంటూ ఉంటారు వాటిని మరలా తిరిగి చెప్పకుండా ఉండడానికి. Not a single prophet in the Bible operated like that. బైబిల్లో ఏ ఒక్క ప్రవక్త కూడా ఆ విధంగా పనిచేయలేదు. The church needs prophets. సంఘమునకు ప్రవక్తలు అవసరం. In the Testament we see repetition. పాత నిబంధనలో ఆ విధంగా పునరావృతమైనట్లు మనం చూస్తాం. Deuteronomy is a repetition. ద్వితీయోపదేశకాండం ఆ విధంగా పునరావృతమైందే. The books of Chronicles are a repetition of a lot of things written in the books of Kings. దినవృత్తాంతములోని అనేక విషయాలు రాజుల్లో రాసిన వృత్తాంతములే. And what's written in the books of Samuel. మరియు సమూయేలు రాసిన గ్రంథములోంచి ఉన్నవే. The four Gospels are a repetition sometimes four times. నాలుగు సువార్తలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని విషయాలు నాలుగు సువార్తల్లో కూడా ప్రస్తావించబడ్డాయి. Luke did not say, well, Matthew has already written about the temptation. I don't have to write that again. మత్తయి ఇప్పటికే శోధన గురించి రాశాడు. నేను మరలా వాటిని వ్రాయనని లూకా చెప్పలేదు. And John didn't say, well, the feeding of the 5,000 has been repeated 3 times. Where Matthew, Mark and Luke, why should I repeat it a 4th time? 5,000 మందిని పోషించటం అనేది మత్తయి మార్కు లూకాలో ఇప్పటికే రాశారు. నేను దీన్ని రాయనని యోహానన్ లేదు. See, these people were prophets. వీరు ప్రవక్తలై ఉన్నారు. They were not bothered what people thought about them. ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారో వారు పట్టించుకోరు. 99% of preachers are more bothered about what people think about them than to decide to speak what God wants them to say. 99% మంది బోధకులు ఏమనుకుంటారంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో అని వారు ఎక్కువ ఆలోచిస్తారు. దేవుడు వారిని ఏం చెప్పమన్నాడు అనే దానికంటే కూడా. Many of them are more influenced by psychological principles than by the Holy Spirit. అనేక మంది పరిశుద్ధాత్మ కంటే కూడా ఎక్కువగా మానసిక శాస్త్రానికి సంబంధించిన నియమాలను బట్టి మాత్రమే ప్రభావితం చేయబడతారు. So the gospel writers repeat it. కానీ సువార్తలను రచించిన రచయితలు వాటిని మరలా మరలా ప్రస్తావించారు. Repetition is necessary. We need to hear the same thing again. ఎందుకంటే ఒక విషయాన్ని పదే పదే చెప్పడం అనేది అవసరం. ఎందుకంటే మనం వాటిని పదే పదే వినాల్సిన అవసరం ఉంది. A lot of things that Paul wrote in Ephesians, he repeated in Colossians. పౌలు ఎఫీసీలకు రాసిన పత్రికల్లోని అనేక విషయాలు కొలసీలకు కూడా రాశాడు. We find repetition is a principle throughout the Old Testament and New Testament. కాబట్టి పునరావృతం చేయటం అనేది ఒక నియమము. పాత నిబంధనలో అయినా సరే కొత్త నిబంధనలో అయినా సరే. If you are a representative of God preaching God's word. నీవు దేవుని ప్రతినిధివై ఉండి దేవుని యొక్క వాక్యమును నీవు బోధిస్తున్నట్లయితే. You must not be afraid to repeat. నీవు మరలా మరలా చెప్పడానికి భయపడకూడదు. Because nobody understands things by listening to it just once. ఎందుకంటే ఏదో ఒక్కసారి విన్నదాన్ని బట్టి ఎవరు అర్థం చేసుకోలేరు. You ask yourself. నిన్ను నీవు ప్రశ్నించుకో. How many of you got converted the first time you heard the gospel? మీరు మొట్టమొదటిసారి సువార్త విన్న వెంటనే ఎంతమంది మీరు మారు మనసు పొందారు? I think only 1%. నేను అనుకుంటాను కేవలం 1% మాత్రమే. 99% need to hear the gospel probably 100 times before they get converted. 99% మంది ప్రజలు వారు రక్షించబడటానికి కనీసం 100 సార్లు అయినా సువార్త వినాలి. It's definitely more than once. లేక కనీసం ఒక్కసారి కంటే ఎక్కువ వినాలి. Very few are converted in the very first hearing of the gospel. మొట్టమొదటిసారి సువార్తను విని రక్షించబడిన వాళ్ళు ఎంతో కొద్ది మంది ఉంటారు. So how can we say we just preach the gospel once to somebody? కాబట్టి ఒకరికి ఒక్కసారి సువార్త ప్రకటించామని మనం ఎలా చెప్పగలం? You and I didn't get converted like that. నేను కూడా ఆ విధంగా రక్షించబడలేదు. Same thing in relation to messages of holiness etc. పరిశుద్ధతకు సంబంధమైన సందేశముల గురించి కాని ఏదైనా కాని అదే విధంగా ఉంటుంది. One great truth we learn from Deuteronomy and from other books. ద్వితీయోపదేశకాండము నుండి మరియు ఇతర పుస్తకముల నుండి కూడా మనం నేర్చుకునే ఒక గొప్ప సత్యం అది. God believes in repetition.
దేవుడు మరలా మరలా చెప్పడాన్ని నమ్ముతాడు. ఈవెన్ ఇన్ ఎ బుక్ లైక్ ద బైబుల్, బైబిల్ వంటి గ్రంథంలో కూడా వి వుడ్ థింక్ ఇన్ ఎ బుక్ అట్ లీస్ట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ రిపిటీషన్. మనం అనుకుంటాం కనీసం పుస్తకంలోనైనా ఆ విధంగా పునరావృతం కాకూడదని. Because we can go back to the old chapter and read it. ఎందుకంటె అంతకు ముందున్న అధ్యాయంలోనికి వెళ్లి మనం చదువుకోవచ్చు. See how God is. కానీ చూడండి దేవుడు ఎలా ఉన్నాడు. He's not seeking honor. ఆయనేదో ఆయన ఘనతను కోరుకోవట్లేదు. He's seeking the good of people. ఆయన ప్రజల యొక్క మంచినే కోరుకుంటున్నాడు. Read through the Bible. ఆయనకు తెలుసు తన ప్రజలు బైబిల్ చదువుతూ ఉంటారని. And he knows that some things they need to read again and again and again and again. కొన్ని విషయాలు వారు పదే పదే చదవాలని కూడా ఆయనకు తెలుసు. I hope all of you preachers will learn a lesson from this. బోధకులందరూ కూడా దాని నుండి పాఠం నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. Now first Moses first speech is in chapters 1 to 4. 1 నుండి 4 అధ్యాయముల వరకు ఉన్న మోషే యొక్క మొదటి సంభాషణను మనం చూద్దాం. This is a review of Israel's wanderings in the wilderness. ఇది ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేసిన దానికి సమీక్షగా ఉంది. We read in chapter 1 verse 2, it is 11 days journey from Horeb to Kadesh Barnea. 1వ అధ్యాయం 2వ వచనములో మనం చదువుతాం, హోరేబు నుండి కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. అక్కడ ఉన్నదంతా కూడా అదే ప్రయాణము. బట్ వి రీడ్ ఇన్ చాప్టర్ 2, కానీ మనం 2వ అధ్యాయంలో చదువుతాం, ఇన్ వర్స్ 14, 14వ వచనము, ఇట్ టుక్ us 38 ఇయర్స్ టు కమ్ టు కేదేష్ బర్నేయా అంటిల్ వి క్రాస్డ్ ఓవర్ ద బ్రూక్ జీరెత్. ఇక్కడ 2వ అధ్యాయం 14వ వచనములో చెప్పబడింది, మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటుటకు 38 సంవత్సరములు పట్టింది. A journey of 11 days took 38 years. 11 రోజులు చేయవలసిన ప్రయాణము 38 సంవత్సరాలు పట్టింది. Wasted years. వ్యర్థపరచుకున్న సంవత్సరాలు. It's like if I were to ask you, how many years will it take you to complete your matriculation 10 years in school? ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినట్లయితే, మీరు 10వ తరగతి ఉత్తీర్ణులు అవటానికి స్కూల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే 10 సంవత్సరాలు అని చెప్తారు. 10 years. మీరు 10 సంవత్సరాలు అని చెప్తారు. Well, for many people 10 years. మంచిది, చాలా మందికి 10 సంవత్సరాలే పడుతుంది. You know some people have taken 15 years to finish. కొంతమంది దాన్ని పూర్తి చేయడానికి 15 సంవత్సరాలు తీసుకుంటారు. They fail so many times. వాళ్ళు ఎన్నో సార్లు తప్పుతారు. I can imagine somebody can take 20 years too. నేను అనుకుంటాను కొంతమంది 20 సంవత్సరాలు కూడా తీసుకుంటారు. సో హియర్ వి సీ ఎ జర్నీ ఆఫ్ 11 డేస్ టేక్స్ 38 ఇయర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం 11 దినముల ప్రయాణము 38 సంవత్సరాలు పట్టింది. కెన్ యు ఇమేజిన్ వాట్ టోటల్ ఫెయిలియర్స్ దే వర్. వాళ్ళు పూర్తిగా ఎంత తప్పిపోయారో మనం ఊహించుకోవచ్చు. ఇట్స్ ది సేమ్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో కూడా అదే విధంగా ఉంటుంది. ప్రోగ్రెస్ దట్ యు కుడ్ హావ్ మేడ్ ఇన్ 11 డేస్ యు మే టేక్ 30 ఇయర్స్ 8 ఇయర్స్ టు మేక్. నీవు 11 దినముల్లో అభివృద్ధి చెందాల్సింది నీకు 38 సంవత్సరాలు పట్టవచ్చు. God brought these people to Kadesh Barnea 2 years after they left Egypt. దేవుడు ఈ ప్రజలను ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో కాదేశు బర్నేయాలోనికి తీసుకొచ్చారు. 11 days from Horeb. హోరేబు నుండి 11 దినాలు. That's all the actual journey should take. వారు ప్రయాణం చేయడానికి అంత సమయం సరిపోతుంది. And the Lord put the land before them, verse 8 of chapter 1. మరియు దేవుడు వారి ఎదుట కనాన్ దేశం నుంచాడు 8వ అధ్యాయం. Chapter 1 verse 8. 1వ అధ్యాయం 8వ వచనం. And says, see, there's the land. Go and take it. ఇదిగో మీ వాగ్దాన దేశం అక్కడ ఉంది. వెళ్ళి మీరు స్వతంత్రించుకొనండి. They didn't go in. వారు లోపలికి వెళ్ళలేకపోయారు. They listened to the people of unbelief. వారు అవిశ్వాసం కలిగి ఉన్న ప్రజల మాటలు విన్నారు. And they wandered for 38 years. వారు 38 సంవత్సరాలు అటు ఇటు తిరిగారు. Now, we can also wander many years in our Christian life if we listen to people who preach unbelief to us. అవిశ్వాసాన్ని బోధించే బోధకుల మాటలు మనం కూడా విన్నట్లయితే మనం కూడా మన క్రైస్తవ జీవితంలో అటు ఇటు తిరుగుతాం. More than 10 out of 12 preachers preach unbelief today. ఈనాడు 12 మందిలో 10 మంది కంటే కూడా ఎక్కువగా బోధకులు ఈనాడు అవిశ్వాసాన్ని బోధిస్తున్నారు. I would say the proportion is 600,000 to 2. నేను చెప్తాను దాని నిష్పత్తి 600,000 to 2. 600,000 on one side. 600,000 మంది ఒకవైపు ఉన్నారు. 6 lakhs. 600,000 మంది. And the other side 2 people. మరొక పక్క ఇద్దరు ఉన్నారు. 600,000 who died because they wouldn't believe God. 600,000 మంది దేవుణ్ణి విశ్వసించలేకపోయారు కాబట్టి వారు మరణించారు. Joshua and Caleb, 2 people who believed God. యెహోషువా కాలేబు ఇద్దరు వ్యక్తులు దేవుణ్ణి విశ్వసించారు. I can prove that to you. దాన్ని నేను మీకు రుజువుపరుస్తాను. In your lifetime. నీ జీవిత కాలంలో. How many preachers have told you that you can overcome sin in your life? నీ జీవితంలో నీవు పాపమును జయించగలవని ఎంతమంది బోధకులు నీకు చెప్పారు? You can overcome anger. నీవు కోపమును జయించగలవని. You can overcome the lust of the eyes. మోహపు చూపులను నీవు జయించగలవని. You can overcome jealousy. నీవు అసూయను జయించగలవని.
can overcome the love of money. నీవు ధనాశను జయించగలవని. You can overcome telling lies. నీవు అబద్ధములను చెప్పుటను జయించగలవని. You can overcome hating your enemies. నీ శత్రువులను ద్వేషించుటను నీవు జయించగలవని. You can be merciful to people. నీవు ప్రజల యెడల కనికరం కలిగి ఉండగలవని. You can rejoice always. ఎల్లప్పుడూ ఆనందించగలవని. Be free from anxiety. చింత నుండి విడుదల పొందగలవని. Very rarely do you hear preachers preaching about these things all the time. ఎల్లప్పుడు కూడా ఈ విషయాలను బోధించే బోధకులను నీవు ఎంతో అరుదుగా కనుగొంటావు. And yet these are the main messages in the episode. కానీ పత్రికల్లో ఇవే ముఖ్యమైన సందేశాలు. The messages inspired by the Holy Spirit are not about getting better houses and better cars. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన సందేశాలు శ్రేష్టమైన ఇళ్ళు శ్రేష్టమైన కార్లు కొనుక్కోవడం గురించి కాదు. ఎక్కువ డబ్బులు సంపాదించడం గురించి కాదు. That's what a lot of preachers are preaching today. కానీ ఈనాడు అనేక మంది బోధకులు బోధిస్తున్నది అదే. You see, the proportion is the same. మీరు చూసినట్లయితే నిష్పత్తి అదే విధంగా ఉంది. These people wandered for 38 years, missed out on God's best. వీరు దేవుని యొక్క శ్రేష్టమైన దాన్ని కోల్పోయి 38 సంవత్సరాలు తిరుగులాడారు. Same thing can happen to you. ఇదే విధంగా నీకు కూడా జరగవచ్చు. If you listen to people who preach unbelief to you. నీకు అవిశ్వాసమును బోధించే బోధకుల మాటలు నీవు విన్నట్లయితే. A lot of people when they talk about faith, they only think about faith for earthly things. అనేక మంది విశ్వాసం గురించి మాట్లాడతారు, కానీ వారు ఈ భూ సంబంధమైన వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఆ విధంగా మాట్లాడతారు. Even unconverted people are interested in all those earthly things. మార్పు చెందని ప్రజలు కూడా ఆ భూ సంబంధమైన వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉంటారు. And I'll tell you something. Those unconverted people don't have faith. కానీ నేను ఒక విషయాన్ని చెప్తాను, ఆ మార్పు చెందని వ్యక్తులకు విశ్వాసం లేదు. And yet they have better cars and more money than you Christians. Aina kuda varu Christuvul kante shreshthamaina carlanu ekku dabbulnu kaligi unnaru. They have better cars and more money and more houses than even the people who preach faith. Vishwasamunu bodhinche varandarkante kuda shreshthamaina indlanu shreshthamaina carlanu ekku dabbulnu kaligi unnaru. And a lot of them have better health too. Varandarki manchi aarogyam kuda undi. What is that prove? Adhemi ruju chestundi. That proves you can have all those earthly things without faith. విశ్వాసం లేకుండా కూడా ఆ భూ సంబంధమైన వాటన్నిటిని కలిగి ఉండొచ్చు. Thousands of people in the world who have no faith in Jesus Christ. యేసుక్రీస్తు నందు విశ్వాసం లేని వేల మంది ప్రజలను చూడండి ఈ లోకంలో. Who are billionaires, huge mansions. వారు కోటీశ్వరులు, విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉన్నారు. Live long lives beyond 100 years. వారు 100 సంవత్సరాల కంటే ఎక్కువగా దీర్ఘాయుష్షును కలిగి ఉంటారు. What is it prove? You don't need faith in Christ for those things. అదేమి రుజువు చేస్తుంది, వాటన్నింటి కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. Show me a man without faith in Christ who becomes Christ like. క్రీస్తునందు విశ్వాసం లేకుండా క్రీస్తు వలె ఉన్న ఒక వ్యక్తి నాకు చూపించు. It's impossible. అది అసాధ్యం. Who can overcome sin? పాపము జయించే వారిని. Inwardly, not outwardly. అంతరంగములో, బాహ్యంగా కాదు. There are many religions that teach outward victory. బాహ్య సంబంధమైన విజయాన్ని గురించి అనేక మతాలు బోధిస్తున్నాయి. Inward, but inward victory have without the power of the Holy Spirit. కాని అంతరంగ సంబంధమైన విజయము పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అది అసాధ్యము. That's essentially what the Moses is saying here. ప్రాముఖ్యంగా దాన్నే మోషే ఇక్కడ చెప్తున్నాడు. I brought you to the borders of the promised land and you didn't go in. నేను మిమ్మల్ని వాగ్దాన దేశపు సరిహద్దుల్లోకి తీసుకొచ్చాను, అయినా కూడా మీరు దానిలోకి ప్రవేశించలేదు. We read here in verse 22. All of you approached me said let us send men before us that they may search out the land for us. 22వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి మనము ఆ దేశమును చూడటానికి మనుషులను పంపిద్దామని చెప్పారు. So, perhaps only after that the Lord said, okay, if they want to send people, let them send people. బహుశా ప్రభు కూడా అప్పుడే చెప్పుంటాడు, సరే వాళ్ళు మనుషులను పంపిద్దాం అనుకుంటే వాళ్ళని పంపించనివ్వు. But here we find out the truth. ఇక్కడ మనం సత్యాన్ని కనుగొంటాం. These are the people who wanted to find out. వాళ్ళే ఆ సత్యాన్ని కనుగొంటానికి వెళ్లారు. They rebelled against the Lord. కానీ ఇశ్రాయేలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. Read in verse 22. 22వ వచనంలో దాన్ని మనం చదువుతాం. They wanted to find out and then when they went and came back they were verse 26 they were not willing to go in. వారు కనుక్కోటానికి ఆ దేశమునకు వెళ్లి మరలా వచ్చారు, కానీ దానిలోనికి వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. 26వ వచనము. Verse 27 they grumbled. 37వ వచనము వాళ్ళు సనిగారు. Verse 32 they didn't believe in God. 32వ వచనము వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. And verse 43 when God said okay I punished you are not going to go in. మీరు వెళ్ళాలనుకోవటం లేదు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. 43వ వచనము. Rebelled against the Lord and presumptuously tried to go in on their own. వారు దేవునికి తిరుగుబాటు చేసి ఏదో వారి సొంతగా వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. See when God told them to go they didn't go. దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. God said now don't go they went. ఇప్పుడు వెళ్ళవద్దు అంటే వాళ్ళు వెళ్ళారు.
Amazing how the rebellion in their spirit. వారి ఆత్మలో అటువంటి తిరుగుబాటు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యం. 38 years. కాబట్టి దానికోసం దేవుడు 38 సంవత్సరాలు వారిని శిక్షించాడు. Now see what the Lord says to them. 2:3. ఇప్పుడు దేవుడు వారితో ఏం చెప్తున్నాడో చూడండి. 2:3. You have circled this mountain long enough. Turn north. మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఇప్పుడు తిరగండి. Same thing in 1:6. 1:6 కూడా అదే విషయం ఉంది. Stay long enough in this mountain. మీరు ఈ పర్వతమున నివసించిన కాలము చాలును. Very often that's what the Lord is saying to his people. చాలా తరచుగా ప్రభు ఆయన యొక్క ప్రజలతో ఇవే మాటలు చెప్తూ ఉన్నాడు. You are going round in circles all the time in your Christian life. నీ క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ దాని చుట్టే తిరుగుతూ ఉన్నావు. No progress. 20 years ago you were defeated by anger. Today also you are defeated by anger. ఎటువంటి అభివృద్ధి లేదు. 20 సంవత్సరాల క్రితం నీవు కోపంలో ఓడిపోతూ ఉన్నావు. ఇప్పుడు కూడా అదే కోపంలో ఓడిపోతూ ఉన్నావు. You have circled this mountain long enough. ఈ పర్వతము చుట్టూ మీరు తిరిగిన కాలము చాలు. Is the circle. ఏమిటా వృత్తము? Lord, I lost my temper. ప్రభువా, నా నిగ్రహాన్ని నేను కోల్పోయాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. And after some time you come back again, you get angry. ఆ తర్వాత మరలా నీవు కోపపడతావు. And again come back and say, Lord, forgive me. మరలా వచ్చి దేవుణ్ణి అడుగుతావు, ప్రభువా నన్ను క్షమించమని. And again get angry. And again say, Lord, forgive me. మరలా నీవు కోపపడతావు, మరలా ప్రభు యద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతావు. Or another mountain, you circle. లేక మరొక వృత్తము, మరొక పర్వతం ఎదు తిరుగుతూ ఉంటావు. Lord, I'm sorry, I lusted with my eyes. ప్రభువా, నేను మోహపు చూపు చూశాను, దయచేసి నన్ను క్షమించండి. Lord, please forgive me. And again lust with your eyes. ప్రభువా, నన్ను క్షమించండి, మరలా నేను మోహపు చూపు చూస్తాను. Again come round and say, Lord, forgive me. మరలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతాను. Not for 1 or 2 days. ఆ విధంగా 1-2 రోజులు కాదు. 38 years. 38 సంవత్సరాలు. You think it doesn't happen today? ఇది నీకు జరగలేదని నువ్వు అనుకుంటున్నావా? Same sins that believers were defeated by 20 years ago, they are still defeated. విశ్వాసులు 20 సంవత్సరాల క్రితం ఏ పాపంలో అయితే ఓడిపోయారో ఇప్పుడు కూడా అదే పాపంలో ఓడిపోతూ ఉన్నారు. You have circled this mountain long enough. Move on. నీవు ఆ వృత్తంలో ఎంతో కాలం నుండి తిరుగుతున్నావు, ఇంకా ముందుకు వెళ్ళు. You sat in this kindergarten 20 years. Move on. Don't you want to go to first standard? ఈ ఎల్కేజీ లో నువ్వు 20 సంవత్సరాల నుంచి కూర్చున్నావు, ఇంకా ముందుకు వెళ్ళు, మొదటి తరగతిలోనికి వెళ్ళు. Are you going to just study CAT CAT forever? నువ్వు ఇంకా ఎప్పటికీ కూడా CAT CAT చదువుతావా? ABC forever and ever? ఎప్పటికీ అలా నేర్చుకుంటావా? You've studied that 20 years. 20 సంవత్సరాల నుండి వాటిని చదువుతూనే ఉన్నావు. How many of us would be happy if our children were sitting in the kindergarten for 20 years? మన పిల్లలు ఎల్కేజీ లో 20 సంవత్సరాలు కూర్చుంటే మనలో ఎంతమంది సంతోషంగా ఉంటాం? You think God is happy with his children who don't grow spiritually? ఆత్మీయంగా కూడా తన పిల్లలు అదే విధంగా ఉంటే దేవుడు కూడా సంతోషపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? Sin. వాళ్ళు పాపమును జయించకుండా. Even if your children are in 5th standard, you want them to go to 6th standard next year. మీ పిల్లలు 5వ తరగతిలో ఉన్నా కూడా వచ్చే సంవత్సరం 6వ తరగతిలోకి వెళ్ళాలని మీరు అనుకుంటారు. You don't want them to sit even more than 1 year in a class. వాళ్ళని ఒక తరగతిలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కూర్చోనివ్వం మనం. So listen to this word of God. కాబట్టి ఈ దేవుని మాటలను వినండి. You have been in this position long enough. ఇదే స్థితిలో మీరు ఎంతో కాలం ఉన్నారు. Move on. ముందుకు వెళ్ళండి. In chapter 4 we read certain commands and certain warnings. 4వ అధ్యాయంలో మనము కొన్ని ఆజ్ఞలను, కొన్ని హెచ్చరికలను చదువుతాం. We read in chapter 4 verse 31. 4వ అధ్యాయం 31వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. The Lord your God is a compassionate God. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. He is a consuming fire. ఆయన దహించు అగ్ని. He is also a compassionate God. మరియు ఆయన కనికరం గల దేవుడు కూడా. What does he require from man? దాని కొరకు ఆయన ఏమి కోరుచున్నాడు? Listen to verse 29 of chapter 4. 4వ అధ్యాయం 29వ వచనాన్ని వినండి. Whatever place of idolatry verse 28 you are in, if you seek the Lord your God, you'll find him if you search for him with all your heart. నీవు ఎటువంటి విగ్రహారాధనలో ఉన్నా కూడా అక్కడ నుండి నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. Before we conclude, I want to show you something in chapter 1 and verse 13. నేను ముగించుకు మునుపు 1వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ఒక మాటను మీకు చూపిస్తాను. Here the Lord Moses tells people how to select leaders from their tribes. ఇక్కడ దేవుడు మోషేకు చెప్తున్నాడు ఆయా గోత్రముల్లో నుండి నాయకులను ఏ విధంగా ఎన్నుకోవాలని. This is all in Moses' first speech. ఇదంతా కూడా మోషే మాట్లాడిన మొదటి సంభాషణ. First speech is the first 4 chapters. ఆయన మొదటి సంభాషణ మొదటి 4 అధ్యాయములు. I'm looking at now. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. And he says, you need these type of leaders. నీకు ఇటువంటి నాయకులు కావాలి.
people who are wise, who are discerning, and who have experience. జ్ఞానము కలిగిన వారు, వివేకము కలిగిన వారు, అనుభవం కలిగిన వారు. So, what are the three great requirements in a leader? కాబట్టి ఒక నాయకునికి ఉండవలసిన మూడు అర్హతలు ఏమిటి? First of all, wisdom. మొట్టమొదటిగా జ్ఞానము. Wisdom is different from knowledge. జ్ఞానము వివేకమునకు వేరుగా ఉంటుంది. Knowledge is just studying the Bible. వివేకం అంటే కేవలం బైబిల్ చదవటం. Wisdom is to know how to apply that in the practical situations of life. జ్ఞానం అంటే ఆ వివేకమును అనుదిన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలో తెలుసుకోవటం. For 99 people who have Bible knowledge, you may find one person who has got wisdom. 99 మంది బైబిల్ కు సంబంధించిన తెలివితేటలు కలిగి ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు, కానీ ఒక్కరికి మాత్రమే నిజమైన జ్ఞానం ఉంటుంది. A lot of preachers have a lot of knowledge today. ఈనాడు అనేక మంది బోధకులకి ఎంతో తెలివితేటలు ఉన్నాయి. Read Hebrew and Greek. వాళ్ళు హెబ్రీ భాషను చదివారు, గ్రీకు భాషను చదివారు. Schools and get doctorates. వాళ్ళు బైబిల్ కాలేజీల్లో డాక్టరేట్లు కూడా పొందారు. They don't have wisdom, the wisdom of God to deal with a particular situation. కాని వారికి జ్ఞానం లేదు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా నిర్వహించాలో అనేది దేవుని జ్ఞానం లేదు వారికి. They don't even know how to live with their own wives at home. వారి ఇంట్లో వారి భార్యతో కూడా ఏ విధంగా జీవించాలో వారికి తెలియదు. Great Bible scholars divorce their wives. గొప్ప బైబిల్ పండితులు వారి భార్యలకు విడాకులు ఇచ్చారు. That's very common. పశ్చిమ దేశాల్లో అది ఎంతో సర్వసాధారణం. A pastor runs off with his secretary. ఒక పాస్టర్ తన కార్యదర్శితో వెళ్లిపోతాడు. He may have got a doctorate from a Bible college. కానీ బైబిల్ కాలేజ్ నుండి పొందిన డాక్టరేట్ అతను కలిగి ఉండొచ్చు. Wisdom zero, knowledge perhaps plenty. జ్ఞానం అయితే అతనికి శూన్యంగా ఉంది, బహుశా తెలివితేటలు ఎంతో ఉండి ఉండవచ్చు. So wisdom is the first requirement. కాబట్టి జ్ఞానము మొదటి అర్హత. Second, discernment. రెండవది వివేచన. Another great requirement among God's leaders. దేవుని నాయకులకు కావలసిన మరో గొప్ప అర్హత. To discern spirituality from religiosity. ఆత్మీయతకు మరియు మతాశక్తికి ఉన్న తేడాను గమనించటం. To discern a legalistically so-called holy man from a genuinely holy man. ఒక నిజమైన పరిశుద్ధునికి మరియు అక్షరానుసారమైన పరిశుద్ధునికి గల తేడాను గమనించటం. In other words, who is a follower of Jesus and who is a follower of the Pharisees? ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువును ఎవరు అనుసరిస్తున్నారు లేక పరిసయ్యులను ఎవరు అనుసరిస్తున్నారు అని తెలుసుకోవటం. Young people, if you want to be a leader, యవనస్తులారా మీరు నాయకులుగా ఉండాలనుకుంటే, great desire, ఇది ఎంతో గొప్ప కోరిక. Seek for wisdom, not knowledge. అది మంచి కోరిక. అప్పుడు జ్ఞానం కోసం చూడండి, తెలివితేటల కోసం కాదు. And ask God to give you discernment. దేవుడు మీకు గ్రహింపును ఇవ్వమని అడగండి. Look at today's preachers. ఈనాటి బోధకులను మనం చూసినట్లయితే, tell you the greatest need you have is for discernment. వారికి కావలసిన గొప్ప అవసరం ఏమిటంటే గ్రహింపు. Religious. వారిలో అనేక మంది మతాశక్తి కలిగి ఉన్నారు, వారికి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. They have a lot of psychological manipulation of people. ప్రజల యొక్క మానసిక భావోద్వేగాలను మార్చి వాళ్ళు చెప్తూ ఉంటారు. But spirituality, కానీ ఆత్మీయత very little, ఎంతో తక్కువగా ఉంది. How many of them are like Jesus? వారిలో ఎంతమంది యేసు వలె ఉన్నారు? Jesus never asked anybody for money. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఎప్పుడూ కూడా డబ్బులు అడగలేదు. How many preachers do you find like that today? ఈనాడు ఎంతమంది బోధకులను ఆ విధంగా నీవు చూసావు? Discernment, గ్రహింపుతో పాటు thing is experience. మూడు విషయం ఏమిటంటే అనుభవము. Wisdom and discernment are good. జ్ఞానము మరియు గ్రహింపు మంచివి. Experience is what finally helps you to be a good leader. నీవు ఒక మంచి నాయకుడిగా ఉండటానికి అనుభవమే నీకు సహాయపడుతుంది. Go through things yourself. ఆయా పరిస్థితుల ద్వారా నీవు వెళ్లవలసి ఉంది. Overcomer, then you can teach other people how to overcome. అప్పుడు నీవు జయించి వేరే వారు ఏ విధంగా జయించాలో నీవు బోధించగలవు. You can't know how to repair a car by studying it on a blackboard in a college. ఒక కళాశాలలో బ్లాక్ బోర్డు మీద చదివి కార్ను ఏ విధంగా రిపేర్ చేయాలో నీకు తెలియదు. A person who has actually worked on a car for 10 years will know more than you. ఆ కారు మీద 10 సంవత్సరాలు పనిచేసిన వారికి నీకంటే ఎక్కువగా తెలుస్తుంది. Experience in God's work that's needed. దేవుని పనిలోని అనుభవము మనకు కావాలి. You have to through things yourself. నీవే ఆయా పరిస్థితుల ద్వారా వెళ్ళటం. What God wants to do for you. అదే నీకు దేవుడు చేయాలనుకుంటున్నాడు. Make you a leader. నిన్ను ఒక నాయకునిగా చేయాలనుకుంటున్నాడు. Wisdom, జ్ఞానము, and discernment, మరియు గ్రహింపు, and experience, మరియు అనుభవము. Moses said, choose such men. మోషే చెప్పాడు, అటువంటి వారిని ఏర్పరచుకో. Leaders. Many such leaders today. దేవుని ప్రజలకు అటువంటి నాయకులు కావాలి. అటువంటి నాయకులు ఈనాడు ఎంతో అవసరం. One like that.
వారిలో నీవు కూడా ఒకరిగా కావచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. We in our study of the scriptures have reached the book of Deuteronomy. మన బైబిల్ అధ్యయనములో మనం ద్వితీయోపదేశ కాండము యొద్దకు వచ్చాం. Which is a repetition of many things from what has been mentioned earlier. మనము ఇంతకు ముందు ప్రస్తావించిన పుస్తకములో నుండి ఇందులో అనేకమైన విషయాలు మరలా మరలా ప్రస్తావించబడ్డాయి. So that this contained three long speeches of Moses. మోషే చెప్పిన మూడు దీర్ఘ ప్రసంగాలు ఇందులో ఉన్నాయని మనం చూసాం. One was longer than the other two. మిగిలిన రెండింటికంటే ఒకటి చాలా సుదీర్ఘమైనది. We saw this one last time. గత అధ్యయనంలో మనం మొదటి దాన్ని చూసాం. The second speech is from chapter 5 to chapter 26. రెండవ సంభాషణ 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు. It is like a resume of all of God's laws. ఇది దేవుని న్యాయవిధులన్నింటికి సంబంధించిన సంక్షిప్తము. And the exhortations here are not arranged in an orderly manner. ఆ హెచ్చరికలు ఇక్కడ క్రమములో పొందుపరచలేదు. God is a God of order when we look at the universe. మనము ఈ విశ్వమును చూసినప్పుడు దేవుడు క్రమములో పనిచేసేవాడని మనం తెలుసుకుంటాం. But spirituality cannot be explained in mathematical form like one step after the other. కానీ ఆత్మీయత అనేది గణితంలో వలె ఒక మెట్టు తర్వాత ఒక మెట్టులాగా వివరించలేము. God speaks in a random way. దేవుడు నిర్దిష్టముగా మాట్లాడు. When Jesus spoke. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు. Paul wrote in the epistles. లేక పౌలు పత్రికలు రాసినప్పుడు. Because the aim is to give life. ఎందుకంటే వారి ఉద్దేశం ఏమిటంటే జీవం ఇవ్వాలని. Sometimes if we are more concerned about presenting our message in an orderly manner, we are following the world more than God. ఒక్కోసారి మన సందేశాన్ని క్రమముగా ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనము దేవుని కంటే లోకాన్ని అనుసరిస్తున్నాం. Many preachers, for example, like to begin all their points in a sermon with the same letter of the alphabet. చాలా మంది బోధకులు వారి యొక్క వర్తమానంలోని అంశాలను అన్నింటినీ ఒకే అక్షరంతో ప్రారంభించాలనుకుంటారు. That look very nice. అది చూడటానికి ఎంతో బాగుంటుంది. It may impress people, but it's not always spiritual. అది ప్రజలను బాగానే ఆకర్షిస్తుంది, కానీ అది ఎల్లప్పుడూ ఆత్మీయంగా ఉండకపోవచ్చు. Most of the time it is not. అనేక సార్లు అది ఆత్మీయంగా ఉండదు. Because that preacher is looking more for words in the dictionary than for the voice of God through the Holy Spirit. ఎందుకంటే ఆ బోధకుడు ఎక్కువ పదాలను నిఘంటువులో చూస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినట్లేదు. You never find a single prophet or apostle following that method in the Bible. Bible lo okka pravakta kani apostulu kani aa paddhatini avalambinchinatluga manam choodam. But a lot of churches today follow the methods of the world. Kani inaadu aneka mandi bodhakulu ee lokam yokka vidhanalni anusaristunnaru. They are interested in presenting an impressive sermon with nice points. Vallu manchi amshalato kodina vartamananni prajalnu aakattukotaniki cheptunnare kani points that begin with the same letter of the alphabet. ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే అంశాలు. Or points that sound similar in a particular language. లేకపోతే ఒక భాషలో ఒకే విధమైన ప్రాస వచ్చే పదాలు. Rather than ministering life. జీవమును పరిచర్య చేసేదానికి బదులుగా. There is a value for these things. I'm not despising them. వాటికి విలువ ఉంది, వాటిని నేను తృణీకరించట్లేదు. We see, for example, proofs of that in the poetical books like the book of Proverbs. దానికి రుజువు ఏమిటంటే సాహిత్యపరమైన గ్రంథాలైన సామెతలు వంటి పుస్తకాలు. But we have to be careful that we don't become slaves to that. కానీ వాటికి బానిసలు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. The whole Bible is not written like that. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆ విధంగా ఏమీ రాయబడలేదు. Most of the Bible is written in a quite of a different way. బైబిల్ అంతా కూడా వేరే విధంగా రాయబడింది. And we see here in Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. Chapter 5, the 10 commandments are repeated. 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మరలా ప్రస్తావించబడ్డాయి. And his longing is in verse 29. God's longing is mentioned in verse 29. దేవుని యొక్క కోరిక ఇక్కడ 29వ వచనంలో రాయబడింది. Oh that my people had such a heart in them that they would fear me and keep my commandments always, that it may be well with them and with their sons forever. వారికి నీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. Is God's longing. When Jesus spoke the sermon on the mount, his longing was that people would listen to him and obey him and build their house on the rock. దేవుని యొక్క కోరిక ఇదే. యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ మాటలు విని వారి ఇళ్లు బండ మీద కట్టుకోవాలనేది యేసు క్రీస్తు ప్రభు యొక్క కోరిక. And when it comes to chapter 6, మనం 6వ అధ్యాయమునకు వచ్చేసరికి find the first commandment being expounded a little more. మొదటి ఆజ్ఞ ఇంకొంచెం వివరించి రాసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం.
that you got to love the Lord your God, verse 5, with all your heart, all your soul and all your might. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అండ్ యు నో దిస్ ఇస్ అ న్యూ జనరేషన్ దట్ వాస్ నాట్ డిడ్ నాట్ సీ గాడ్ డెలివరింగ్ దెం ఫ్రమ్ ఈజిప్ట్. వీళ్ళు క్రొత్త తరమునకు సంబంధించిన వారు. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించినప్పుడు వీరు చూడలేదు. Many of them were too small to remember Mount Sinai where the Lord came down in fire. సినాయి కొండ మీద నుండి అగ్నివలె దిగి వచ్చినప్పుడు వీరిలో అనేకులు చిన్న పిల్లలు. And so they need to be reminded again. కాబట్టి వారికి మరల జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. By their fathers of God's goodness to them. వారి పితరులకు దేవుడు ఏ విధంగా మంచిగా ఉన్నాడు. Verse 2, so that your son and your grandson might fear the Lord. రెండవ వచనము, కాబట్టి మీ పిల్లలు వారి పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు నిలుపునట్లు. God wants us to continue generation after generation to teach our children, our grandchildren how to fear God. మన తరముల తర్వాత తరముల వారికి మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు దేవుని యందు భయభక్తులు ఎలా ఉంచాలో నేర్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. The days of our life may be prolonged, that the days of their life may be prolonged also. ఆ విధంగా మనము దీర్ఘాయుష్ కలిగి జీవించినట్లు మరియు వారు కూడా దీర్ఘాయుషులుగా జీవించినట్లుగా. In chapter 7 verse 2, first of all he speaks of all the list of enemies in verse 1. తర్వాత 7వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనంలో వారి యొక్క శత్రువులందరిని గురించి రాయబడి ఉంది. He says you must clear away all these nations. ఈ దేశముల వారందరినీ నీవు నిర్మూలన చేయాలి. Lord your God will deliver all of them before you and defeat them. నీ దేవుడైన యెహోవా వారందరిని నీకు అప్పగించును, నీవు వారిని ఓడించుదువు. Think of these as different sins that have ruled you in your life. నీ జీవితంలో నిన్ను పరిపాలిస్తున్న వేర్వేరు పాపముల గురించి ఆలోచించండి. Let's read it like this. These are the nations that are ruling your body. ఈ విధంగా మనం చదువుతాం, ఈ దేశములు నీ శరీరాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. Anger, కోపము, lust, మోహము, jealousy, అసూయ, bitterness, ద్వేషము, selfishness, స్వార్థము, pride, గర్వము, love of money, ధనాశ. These are all greater and stronger than you, verse 1. అన్నీ కూడా నీకంటే గొప్పవి, నీకంటే బలము కలిగినవి. 1వ వచనము, but you must clear them away from the land. వారిని దేశములో నుండి నిర్మూలం చేయాలి మీరు. From your body, మీ శరీరంలో నుండి. Lord your God will deliver these things into your hand. మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతులకు అప్పగించును. You will defeat them. వారిని మీరు ఓడిస్తారు. You will utterly destroy them. 2వ వచనము, మీరు వారిని హతము చేస్తారు. Make a covenant with them. వారితో మీరు నిబంధన చేసుకోనకూడదు. Show favor to them. వారిని కరుణింపకూడదు. What a word this is. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. We see what it pictures in the new covenant. కృత నిబంధనలో ఇది ఏమి సూచిస్తుందో మనం చూద్దాం. Total victory is God's will for you. నీవు సంపూర్ణంగా జయించటమే నీ ఎడల దేవుని చిత్తము. Chapter 8 is a very interesting chapter. 8వ అధ్యాయము ఎంతో ఆసక్తికరమైన అధ్యాయము. This is the verse 3 is the verse that Jesus quoted in the wilderness. ఇందులోని 3వ వచనము యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో శోధించబడినప్పుడు ఇదే చూపించారు. You know the book of Deuteronomy contains all the 3 verses that Jesus quoted in the wilderness. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో చూపించిన ఆ 3 వాక్యాలు కూడా ద్వితీయోపదేశ కాండంలోనే ఉన్నాయి. And all the 3 quotations are from Moses' second speech. ఆ 3 లేఖనాలు కూడా మోషే యొక్క 2వ సంభాషణలోనివే. See how much Jesus respected God's word even when it was given through Moses. అవి మోషే ద్వారా ఇవ్వబడినా కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మాటలకు ఎంత విలువ ఇచ్చాడో చూడండి. First time the devil tempted him. మొదటిసారి అపవాది ఆయన్ను శోధించినప్పుడు Jesus said, quoted Deuteronomy 8 verse 3. యేసుక్రీస్తు ప్రభు వారు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చూపించారు. Said it's written. ఇది వ్రాయబడి ఉన్నది. Say Moses said. మోషే చెప్పాడని చెప్పలేదు. It's written in God's word. దేవుని యొక్క వాక్యంలో ఇది వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. But actually we read here that it was Moses who said it. కానీ నిజానికి ఇక్కడ మనం చదువుతాం మోషే దాన్ని చెప్పాడు. It wasn't even God. అది దేవుడు కూడా కాదు చెప్పింది. This is Moses speech. ఇది మోషే యొక్క సంభాషణ. Moses is saying God humbled you verse 3. నీ జీవితంలో నీవు పాపమును జయించగలవని ఎంతమంది బోధకులు నీకు చెప్పారు. He is just reporting what God did. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే మోషే దాని గురించి చెప్తున్నాడు. And he is saying God wanted to teach you something. మోషే చెప్తున్నాడు దేవుడు మీకు ఒక విషయాన్ని బోధించాలని. That man does not live by bread alone but by every word that proceeds from God's mouth. మనిషిడు ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడని.
How did Jesus quote it? యేసు ప్రభువారు ఏ విధంగా అయితే చూపించారు దాన్ని? Say Moses said. మోషే చెప్పాడు అని ఆయన చెప్పలేదు. It is written. ఇది వ్రాయబడి ఉన్నది. That was Jesus' attitude to the scripture. లేఖనముల యెడల యేసుక్రీస్తు ప్రభు వైఖరి ఆ విధంగా ఉంది. Second time the devil tempted him. రెండోసారి అపవాది ఆయన్ను శోధించినప్పుడు. Again Jesus quoted Deuteronomy 6 verse 16. మరలా యేసుక్రీస్తు ప్రభువారు ద్వితీయోపదేశకాండం 6:16లోని లేఖనములను చెప్పాడు. You shall not tempt the Lord your God. నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపకూడదు. Moses said that. దాన్ని కూడా మోషేనే చెప్పాడు. But Jesus said it's written. యేసు ప్రభు చెప్పారు ఇది వ్రాయబడి ఉన్నది. Third temptation. Jesus quoted Deuteronomy 6:13. మూడవ శోధనలో యేసుక్రీస్తు ప్రభువారు ద్వితీయోపదేశకాండం 6:13లోని వచనమును చెప్పారు. Shall worship the Lord your God and him only shall you serve. నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన్నే నీవు సేవింపవలెను. Moses said it. Jesus said it's written. దాన్ని కూడా మోషేనే చెప్పాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇది వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. So you see how much Jesus respected the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండమును యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గౌరవించారో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. How much he studied it. మరియు దాన్ని ఎంత బాగా ఆయన చదివాడో కూడా మనం తెలుసుకోవచ్చు. Now in the book of Deuteronomy there's a warning. ద్వితీయోపదేశ కాండములో ఒక హెచ్చరిక ఉంది. He says one day the Lord brings you into this wonderful land of Canaan. ఒకనొక రోజు దేవుడు మిమ్మల్ని ఈ అద్భుతమైన కనాన్ దేశంలోనికి ప్రవేశపెడతాడు. And verse 12 you have eaten and you have satisfied and you built good houses and lived there. 12వ వచనము మీరు తిని తృప్తి పొంది మీరు మంచి ఇండ్లు కట్టించుకొని మీ పశువులు మీ గొర్రెలు మీ మేకలు వృద్ధి అయి ఉంటాయి మీరు సంతృప్తి చెందుతారు. And then when everything is multiplied verse 13 your silver and gold is multiplied. అప్పుడు మీకున్నవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి మీ వెండి బంగారములు కూడా విస్తరిస్తాయి 13వ వచనము. Then your heart becomes proud verse 14. అప్పుడు మీ మనసు మదిస్తుంది 14వ వచనం. Get the Lord your God. మీ దేవుడైన యెహోవాను మరిచిపోతారు. And then you begin to say that I got this all this through my own ability. నా సొంత సామర్థ్యాన్ని బట్టి ఇవన్నీ నేను సంపాదించుకున్నానని మీరు చెప్తారు. Must remember verse 17. 17వ వచనాన్ని మీరు గుర్తుంచుకోవాలి. But there you must remember verse 18. It is God who has given you this power to make wealth. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకు దేవుడే మీకు సామర్థ్యం కలుగజేయవాడు 18వ వచనం. And he says if you forget the Lord verse 19 I testify against you you will perish. మీరు ఏమాత్రమైనను మీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను పూజించినట్లయితే నేను మీ గురించి సాక్ష్యం పలుకుతాను మీరు నశించిపోతారు. Moses warned them, they did not listen to their warning and they perished as a nation. మోషే వారిని హెచ్చరించినా కూడా వారు వినలేదు వారు అరణ్యంలో నశించిపోయారు. And for so many thousands of years they have suffered. ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు శ్రమ పెట్టబడ్డారు దాని గురించి. You know when you don't listen to the warnings of a prophet of God. దేవుని ప్రవక్త యొక్క హెచ్చరికలు మీరు విననట్లయితే warning you to fear God. మీరు దేవునికి భయపడమని వారు హెచ్చరించినప్పుడు not like so called false prophets today who threaten you just because they want your money. ఇనాటి అబద్ధ ప్రవక్తల వలే ఏదో మీ డబ్బులు వారికి కావాలి కాబట్టి భయపెట్టినట్లుగా కాదు. You don't have a false prophet. అబద్ధ ప్రవక్తల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. One mark of a false prophet is he asks you for your money. అబద్ధ ప్రవక్త యొక్క ఒక్క గుర్తు ఏమిటంటే వారు నీ డబ్బులు అడుగుతారు. You don't have to be afraid of any of them. వారిలో ఎవరిని గురించి కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు. Threats are empty threats. వారు కలిగించే భయములు వట్టి భయములు. Their psychological manipulations are just to get you to go to the phone and call up and give your credit card number and collect your money from you. వారి మానసిక శాస్త్రమునకు సంబంధించిన మార్పులన్నీ కూడా నీవు ఫోన్ దగ్గరికి వెళ్లి నీ క్రెడిట్ కార్డు నంబర్ ఇస్తే అందులో నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. Don't be afraid of these deceivers. ఈ మోసగాళ్ల గురించి నీవు భయపడాల్సిన అవసరం లేదు. If you fear a prophet who's trying to lead you to God to help you to live an overcoming life. మీరు జయ జీవితంలోనికి ప్రవేశించడానికి సహాయపడే నిజమైన ప్రవక్త హెచ్చరించినప్పుడు భయపడండి. He doesn't want anything from you. నీ దగ్గర నుండి అతడు ఏమీ కోరుకోడు. He wants you to a godly life. కానీ నిన్ను దైవికమైన జీవితంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. Who wants to drive you to God and not to the telephone. ఆయన నిన్ను దేవుని యొద్దకే నడిపిస్తాడు కానీ టెలిఫోన్ దగ్గర కాదు. To offer money. డబ్బులు ఇవ్వటానికి. Talking about listening to such prophets. అటువంటి ప్రవక్తలు చెప్పేవి వినేవారితో నేను మాట్లాడుతున్నాను. You don't listen to their warnings. మీరు వారి హెచ్చరికలు వినాల్సిన అవసరం లేదు. Perish spiritually. ఒకవేళ అలా విన్నట్లయితే మీరు ఆత్మీయంగా నశించిపోతారు. So remember that. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. Important chapter. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయము. Think of how Solomon started his life and how he ended his life.
ఒకసారి ఆలోచించండి, సొలొమోను తన జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించి ఏ విధంగా ముగించాడు. Wealth has a power to spoil many people. అనేక మందిని నాశనం చేయడానికి సంపదకు ఎంతో శక్తి ఉంది. It didn't spoil Abraham. అది అబ్రహామును నశింపచేయలేదు. It didn't spoil Job. యోబును నశింపచేయలేదు. Didn't spoil David, but it spoiled Solomon. అది దావీదును కూడా నశింపచేయలేదు, కానీ సొలొమోను నశింపచేసింది. Even David backslid when he got money. దావీదు కూడా డబ్బు పొందిన తర్వాత వెనక్కు దిగజారిపోయాడు. When he was poor wandering around in the caves, he wouldn't have committed adultery. ఆయన ఎంతో పేదవాడిగా ఉండి ఆ గుహల్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అరణ్యంలో వ్యభిచారం చేయలేదు. Remember this. When you become rich and you go to the palace and your house becomes great, that's the time you sin. దీన్ని గుర్తుంచుకోండి, నీవు ధనవంతుడివయ్యి నీవు ఒక గొప్ప భవనంలోనికి వెళ్లి అక్కడ ఉన్నప్పుడు అప్పుడే నీవు పాపం చేస్తావు. Even Noah, he sinned after God blessed him so much, he got drunk and lay naked. నోవహ్ కూడా దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించిన తర్వాత అతడు ద్రాక్షారసము త్రాగి పడిపోయి దిగంబరిగా ఉన్నాడు. This is a warning to all of us. మనందరికి కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంది. Poor and struggling, we live close to God. మనం ఎంతో భేదవారంగా ఉండి మన జీవనం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం. God blesses us, we have plenty. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత విస్తారంగా కలిగి ఉంటాం. Drift away from God. That's happened to thousands of preachers and thousands of Christians. దేవుని దగ్గర నుండి తొలగిపోతాం. అది వేల మంది బోధకులకు జరిగింది, వేల మంది క్రైస్తవులకు కూడా జరిగింది. Paul said. పౌల్ చెప్పాడు, I know how to live close to God even when I have plenty. నాకు విస్తారంగా ఉన్నా కూడా దేవునికి దగ్గరగా ఎలా జీవించాలో నాకు తెలుసు. Whether I have little or plenty makes no difference to me, he says in Philippians 4. ఫిలిప్పీ 4లో చెప్తాడు, నాకున్నది కొంచెమైనా విస్తారమైనా కూడా నేను ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండగలను. Deuteronomy 9-11. There are warnings from Israel's history for the new generation. ద్వితీయోపదేశకాండం 9-11 అధ్యాయాల్లో ఇశ్రాయేలు యొక్క కొత్త తరానికి వారి యొక్క చరిత్ర నుండి హెచ్చరికలు ఉన్నాయి. He warns them, remember chapter 9 verse 3 that God is a consuming fire. దేవుడు దహించు అగ్ని అని గుర్తు చేసుకోవాలని వారిని హెచ్చరించాడు. 9వ అధ్యాయం 3వ వచనం. Chapter 11 gives us the rewards for obedience. 11వ అధ్యాయంలో విధేయత చూపించటం వలన కలుగు ప్రతిఫలం ఉంది. And it's a very important chapter. మరియు ఇది ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయము. See what the Lord Moses says here. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడు చూడండి. Chapter 11 verse 11 to 14. 11వ అధ్యాయము 11-14 వచనాలు. The land which you are going is a beautiful land. మీరు స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఎంతో సౌందర్యమైన దేశము. It drinks water from the rain of heaven. ఎందుకంటే అది ఆకాశ వర్షజలము త్రాగును. And it's a land on which the Lord keeps his eyes from the beginning of the year to the end of the year. మరియు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. What a picture of the type of life we can live. మనము ఎటువంటి జీవితము జీవించగలమో అనుదానికి ఎంత గొప్ప సాదృశ్యం కదా ఇది. Eyes of the Lord are upon me from the beginning of the year to the end of the year, every year of my life. ఇక్కడ నా జీవితములో ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు ఉంటాయి. And he will give me, verse 14, the power of his spirit according to my need always. మరియు నా అవసరాన్ని బట్టి 14వ వచనంలో ఆయన యొక్క శక్తిని ఎల్లప్పుడూ నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. That's give you rain. ఆయన మీకు వర్షమునిస్తాడు అంటే అదే అర్థము. And see chapter 11 and verse 21. చూడండి 11వ అధ్యాయం 21వ వచనం. Here one translation reads it like this. ఒక తర్జుమాలో ఈ విధంగా ఉంది. So that your days and the days of your sons may be like the days of heaven upon earth. మీ దినములు మరియు మీ కుమారుల యొక్క దినములు ఈ భూమి మీద పరలోకం ఉన్నట్లుగా ఉంటాయి. That all your days on earth are like days of heaven. మీరు ఈ భూమి మీద ఉన్న దినములన్నీ కూడా మీరు పరలోకంలో ఉన్నట్లుగానే ఉంటుంది. In the King James version of the Bible it reads like that. మరియు కింగ్ జేమ్స్ బైబిల్ యొక్క తర్జుమా ఈ విధంగా ఉంది. Days of heaven upon earth. ఈ భూమి మీద పరలోకం వంటి దినములు. Our life is supposed to be like that. మన జీవితం ఆ విధంగా ఉండాలి. The message of the gospel is that we can have two heavens. అందుకే సువార్తలో మనం చదువుతాం రెండు ఆకాశములు ఉన్నాయని. One is one heaven right here when we are living on earth. అందులో ఒక పరలోకం ఏంటంటే ప్రస్తుతానికి మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం, ఇక్కడే అనుభవించవచ్చు. Not outwardly, but inwardly my life is like a heaven on earth. బాహ్యంగా చూడటానికి కాదు, కానీ అంతరంగంలో నా జీవితము ఈ భూమి మీద పరలోకం వలె ఉంటుంది. My home life can be like a heaven on earth. నా కుటుంబ జీవితం ఈ భూమి మీద పరలోకం వలె ఉంటుంది. A lot of people's home life is like hell on earth. చాలా మంది కుటుంబ జీవితం ఈ భూమి మీద నరకం వలె ఉంటుంది. But they have two hells.
అంటే వారు రెండు నరకాలు కలిగి ఉన్నారు. వన్ ఆన్ ఎర్త్ ఇట్సెల్ఫ్ దే ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎ హెల్. ఒకటేమో వారి భూమి మీదే ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. దే మ్యారీడ్ లైఫ్, దే పర్సనల్ లైఫ్, వారి వివాహ జీవితం కానీ వారి వ్యక్తిగత జీవితం కానీ. ఫైనల్లీ ఇటర్నల్ హెల్, చివరకు నిత్యత్వపు నరకము. ది ఆపోజిట్, ది గాస్పెల్ గివ్స్ us టు హావ్ ఇట్. దానికి వ్యతిరేకంగా సువార్త ఏమిటంటే రెండు పరలోకములు ఉన్నాయి. పర్సనల్ లైఫ్ ఇన్ అవర్ హోమ్ లైఫ్ ఇన్ అవర్ మినిస్ట్రీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన పరిచర్యలో ఈ భూమి మీదనే పరలోకమును అనుభవిస్తూ ఉన్నాం. And the other is eternal heaven. రెండోది ఏమిటంటే నిత్యత్వపు పరలోకము. So your days can be like the days of heaven on earth. కాబట్టి మీ దినములు ఈ భూమి మీద పరలోకం వలే ఉంటాయి. And listen to this promise. ఈ వాగ్దానాన్ని వినండి. Fight to victory over sin. 24. పాపం మీద జయమునకు దీన్ని అన్వయించుకోవచ్చు. 24వ వచనము. Every sin that you put your foot on, you can conquer. నీవు అడుగుపెట్టు ప్రతి పాపమును కూడా నీవు జయించవచ్చు. Every sin that you have faith that you can overcome, you'll overcome. నేను జయించగలను అని విశ్వాసం ఉండిన ప్రతి పాపము కూడా నీవు జయించగలవు. Some sin which you think is too powerful for you. ఒకవేళ ఏదైనా పాపము నీ శక్తికి మించిందని నీవు అనుకున్నట్లయితే. Some giant you think is stronger than God. ఒక ఆజానుబాహుడు దేవుని కంటే బలమైన వాడని నీవు ఆలోచించినట్లయితే. That sin you'll be defeated by all through your life. ఆ పాపం చేత నీ జీవితాంతం వరకు కూడా నీవు ఓడించబడతావు. In chapter 12:26 there are various laws. 12వ అధ్యాయం 26వ వచనంలో అనేకమైన న్యాయ విధులు ఉన్నాయి. Warnings against idolatry. విగ్రహారాధనకు వ్యతిరేకంగా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. And how to test a false prophet. మరియు ఒక అబద్ధ ప్రవక్తను ఏ విధంగా పరీక్షించాలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. In chapter 13. 13వ అధ్యాయంలో. Supposing a false prophet comes. ఉదాహరణకు ఒక అబద్ధ ప్రవక్త వచ్చి. And he does a miracle among you. మీ మధ్యలో అతడు ఒక మహత్కార్యమును చేసినట్లయితే. Verse 1. Having done the miracle, he tells you to go after other gods. 1వ వచనము. ఆ సూచిక్రియ కాని మహత్కార్యము కాని చేసి నీవు ఇతర దేవతల వైపు వెళ్ళమని చెప్పినట్లయితే. ఈనాటి బోధకులు మీరు వెళ్ళమని చెప్పుచున్న ఇతర దేవతలు ఏమిటి? నాట్ ఐడల్స్ ఆఫ్ వుడ్ అండ్ స్టోన్. కర్రతోనూ రాతితోనూ చేసిన విగ్రహములు కాదు. బట్ ది పర్సూట్ ఆఫ్ మనీ. హియర్స్ ఎ ప్రీచర్ హూ డస్ ఎ మిరకల్. ఈనాడు అద్భుతం చేసిన బోధకుడు ధనం వెంట పరిగెత్తమని చెప్తున్నాడు. టీచర్స్ యు టు గో ఆఫ్టర్ మనీ. ధనం వెంట పరిగెత్తమని అతడు బోధిస్తున్నాడు. మనీ, ఆస్క్ గాడ్ ఫర్ ఎ బెటర్ కార్, బెటర్ హౌస్. దేవుణ్ణి శ్రేష్టమైన కారు గురించి, శ్రేష్టమైన ఇంటి గురించి అడగమని చెప్తున్నాడు. He himself is a millionaire collecting money from the poor people. పేదవాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని అతడు ఇప్పటికే కోటీశ్వరుడయ్యాడు. He is a false prophet. You shall not listen, verse 3, to that prophet or to that dreamer of dreams who tells you about his dream. అతడు అబద్ధ ప్రవక్త. ఆ ప్రవక్త మాటలను, కలల కనువాని మాటలను వినకూడదు. 3వ వచనము. Verse 3, the Lord your God is testing you through such a man to see whether you love God. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో అని ఆ వ్యక్తి ద్వారా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. 3వ వచనము. Whether you listen to God's voice, whether you listen to that false prophet. మీరు దేవుని స్వరమును వింటారా లేక అబద్ధ ప్రవక్త మాటలను వింటారా? There are plenty of them in Christendom today. ఈనాడు క్రైస్తవత్వంలో అనేక మంది ఆ విధంగా ఉన్నారు. I can't protect you from them, but I can warn you about them. వారి నుంచి నేను మిమ్మల్ని కాపాడలేను కానీ మిమ్మల్ని హెచ్చరిస్తాను. You have to protect yourself. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. And then there are commands about the seventh year of Sabbath, which we considered in earlier study in chapter 15. ఆ తర్వాత 15వ అధ్యాయంలో మనం ఇంతకు మునుపటి అధ్యయనంలో చూసినట్లుగా భూమి యొక్క విశ్రాంతి దినం గురించి రాయబడి ఉంది. And how to release people who are in debt to you. మరియు నీకు అప్పుగా ఉన్న ప్రజలను ఏ విధంగా విడిపించాలి అని. That's a great message to forgive people. ప్రజలను క్షమించడానికి అది ఎంతో గొప్ప సందేశం. It speaks here about the portion of the Levites in chapter 18. లేవీయుల భాగముల గురించి 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. Honor those who are serving God. దేవుని సేవ చేసే వారిని ఘనపరచుట. Levites were poor, not like today's millionaire preachers. లేవీయులు పేదవాళ్ళు. ఈనాటి బోధకుల వలె కోటీశ్వరులు కాదు. Lot of people say that you got to give us your tithe like preachers say, like you gave the Levites got money. అనేక మంది చెప్తూ ఉంటారు లేవీయులకు దశంభాగం ఏ విధంగా వస్తుందో బోధకులకు మీరు కూడా ఆ విధంగా దశంభాగం చెల్లించాలని బోధకులు కూడా ఆ విధంగా బోధిస్తూ ఉంటారు. But you know the Levites were not supposed to possess any property. కానీ మీకు తెలుసా లేవీయులు ఎటువంటి ఆస్తిని సమకూర్చుకోకూడదని. So the next time a preacher says he's like the Levite, ask him if he owns any property. తర్వాత ఎవరైనా బోధకుడు లేవీయుల వలె దశంభాగం నాకు ఇవ్వమని అడిగినప్పుడు అతనికి ఏమైనా ఆస్తులు ఉన్నాయో లేవో కనుక్కోండి. The Levites were not supposed to have any property. లేవీయులు ఎటువంటి ఆస్తిని కలిగి ఉండకూడదు. We saw that when we studied Numbers. మనము సంఖ్యాకాండమును అధ్యయనం చేసినప్పుడు దాన్ని చూసాం. In chapter 21 we read about how to deal with a stubborn son, verse 18 to 21.
21:18-21 మొండివాడై ఎదురు తిరుగుతున్న కుమారుణ్ణి ఏ విధంగా నిర్వహించాలో అక్కడ ఉంది. Stubborn children were to be killed. మొండివాడై తిరగబడుచున్న కుమారుడు చంపివేయబడాలి. A very serious thing to rebel against parents in the Old Testament. పాత నిబంధనలో తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయుట ఎంతో తీవ్రమైన పాపము. Verse 23 we see what happened on Calvary. Whoever hangs on a tree is cursed. 23వ వచనంలో మనం చూస్తాం కల్వరిలో ఏం జరిగిందో, రాను మీద వేలాడవాడు శాపగ్రస్తుడు. Jesus became a curse for us. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శాపమయ్యాడు. Quoted in Galatians 3. అది గలతి 3వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. We might never have a curse in our life. కాబట్టి మన జీవితములలో మనము ఎటువంటి శాపమును కలిగి ఉండకుండా ఉండటకు. In chapter 23 we read verses on cleanliness in verses 12-14. 23:12-24 పరిశుభ్రంగా ఏ విధంగా ఉండాలో అక్కడ రాయబడి ఉంది. God was interested in keeping the camp clean and hygienic. ఆ పాళ్యమును శుభ్రముగా ఆరోగ్యకరంగా ఉంచుకొనటకు దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. God wants his children to live clean lives, not live dirtily at home. దేవుడు తన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నాడు కానీ మురిగ్గా ఉండాలనుకోవట్లేదు. In chapter 24 we read laws on divorce. 24వ అధ్యాయంలో విడాకులను గురించిన న్యాయవిధులను మనం చదువుతాం. And then in chapter 26 ఆ తర్వాత 26వ అధ్యాయంలో God says you must express your gratitude when you come to God. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ కృతజ్ఞతలు తెలియచెప్పాలని దేవుడు చెప్పాడు. You come into the land and God's blessed you. నీ పంట విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే give some of the fruit that you have got from your land as an offering to God. నీవు ఆ భూమి నుండి ఏదైతే సంపాదించావో దానిలో కొంత భాగము దేవునికి అర్పణగా ఇవ్వు. And stand before God and say, my father, verse 5, was a wandering Aramean who entered Egypt and now God has blessed us. అప్పుడు దేవుని ఎదుట నిలబడి నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునికి వెళ్ళెను కానీ ఇప్పుడైతే దేవుడు నన్ను ఆశీర్వదించెను అని చెప్పాలి. When God has blessed you, remember to be grateful to God. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకో. And express your gratitude to God. మరియు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయి. By giving your life to him. Body. మొట్టమొదటిగా నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోవటం ద్వారా నీ శరీరమును. Whatever else God prompts you to give. నిన్ను ఏది ఇవ్వమని దేవుడు అడిగాడో అవన్నీ కూడా. Not what some preacher urges you to. ఏదో ఒక బోధకుడు అడగటం ద్వారా కాదు. Chapter 27-30 is Moses' last speech. 27 నుండి 30 అధ్యాయముల్లో మోషే యొక్క చివరి సంభాషణ ఉంది. In chapter 27 is the blessings and curses are pronounced. 27వ అధ్యాయములో ఆశీర్వాదములు మరియు శాపములు చెప్పబడ్డాయి. And in chapter 28 28వ అధ్యాయములో the first 14 verses you see the blessings of God. మొదటి 14 వచనముల్లో మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. And then the curses of God 15 onwards. 15వ వచనం నుండి దేవుని యొక్క శాపాలను చూస్తారు. This is the principle of reward and punishment. బహుమతులు మరియు శిక్షకు సంబంధించిన నియమాలు ఇవి. First 14 verses. మొదటి 14 వచనాలు. If you obey me, I'll reward you. మీరు నాకు విధేయత చూపించినట్లయితే మీకు బహుమానములను ఇస్తాను. Next few number of verses. ఆ తర్వాత కొన్ని వచనాలు. If you disobey me, I'll punish you. మీరు నాకు అవిధేయత చూపించినట్లయితే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. That's exactly how we deal with children. You obey me, I'll give you a chocolate or I'll buy a bicycle for you. మీరు నాకు విధేయత చూపించినట్లయితే మీకు ఒక చాక్లెట్ కొంటాను లేకపోతే మీకు ఒక సైకిల్ ను కొంటాను. You don't obey me, I'll punish you. మీరు నాకు అవిధేయత చూపించినట్లయితే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. That is the, you don't talk to 25 year old children like that. 20 సంవత్సరాలు ఉన్న కుమారునితో మీరు ఆ విధంగా మాట్లాడరు. You talk to 5 year olds and 7 year olds like that. మీరు 5 సంవత్సరాలు లేక 7 సంవత్సరాలు ఉన్న పిల్లలతో ఆ విధంగా మాట్లాడతారు. Under the law, God treated people like little babies. ధర్మశాస్త్రము కింద దేవుడు ప్రజలను చిన్న పిల్లల వలె చూశాడు. Now God treats us like adults. ఇప్పుడు దేవుడు మనల్ని ఎదిగిన కుమారులుగా చూస్తున్నాడు. That's not the method for 25 year old. 25 సంవత్సరాల వయసు ఉన్న కుమారుని ఆ విధంగా మనం నిర్వహించము. When a preacher says you give God your tithe and God will reward you. ఒకవేళ బోధకుడు మీరు దశమభాగం ఇవ్వండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పినట్లయితే treating you like a 5 year old. అతడు నిన్ను 5 సంవత్సరాల పిల్లవానిలాగా చూస్తున్నాడు. God is trying to treat you like a 25 year old. దేవుడేమో నిన్ను 25 సంవత్సరాల వయసు వచ్చిన కుమారునిలాగా చూడాలనుకుంటున్నాడు. Father tells his son, son, will you serve me even if I give you nothing? తండ్రి కుమారునితో ఈ విధంగా అంటాడు, నేను నీకు ఏమి ఇవ్వకపోయినా కూడా నీవు నన్ను సేవిస్తావా? And the son says, sure. అప్పుడు కుమారుడు చెప్తాడు, తప్పకుండా. How do you serve God? నీవు దేవుణ్ణి ఏ విధంగా సేవిస్తున్నావు? Because you get a reward, you're afraid of a punishment. నీకు బహుమానం వస్తుందనా లేక దేవుడు శిక్షిస్తాడని భయపడ్డా? That's old covenant. అది పాత నిబంధన. In chapter 32 we read the song of Moses.
32వ అధ్యాయంలో మోషే యొక్క కీర్తన మనం చదువుతాం. He also wrote a psalm. మోషే కీర్తన కూడా రాశాడు. Psalm 90, one psalm that Moses wrote. 90వ కీర్తన, అది మోషే రాసిన కీర్తన. Chapter 33 we read of Moses' blessing. 33వ అధ్యాయంలో మోషే యొక్క దీవెనలను మనం చూస్తాం. And he tells them God has given a fiery law to you, verse 2. ఆయన వారికి చెప్పాడు, దేవుడు మీకు అగ్ని జ్వాలలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని 2వ వచనము. And that proves verse 3 that he loves you. అదేమి రుజువు చేస్తుందంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని 3వ వచనము. Saying if God gave you a law it's because he loved you. ఆయన చెప్తున్నాడు మీకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. Chapter 34 we read at the age of 120 verse 7 he died. 34వ అధ్యాయం 7వ వచనములో మోషేకు 120 సంవత్సరాలు వచ్చినప్పుడు అతడు చనిపోయాడు. 30 days after he died. అతడు చనిపోయిన 30 రోజుల తర్వాత the children of Israel entered the land of Canaan. ఇశ్రాయేలీయులు కనాను దేశంలోనికి ప్రవేశించారు. What a testimony Moses had. మోషే ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు కదా. Verse 10 no prophet arose like him who knew the Lord face to face. 12వ వచనము, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. Today we can know the Lord face to face. ఈనాడు మనం కూడా దేవుణ్ణి ముఖాముఖిగా ఎరగవచ్చు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.